అందరూ వచ్చి బాగుంది ఫస్ట్ హాఫ్ తర్వాత కూడా అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అది మేము ఇంటర్నల్లీ బిలీవ్ చేశాము, కానీ ఇంకా మీ దగ్గర నుంచి వినిపిస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ మేడం, నెక్స్ట్ వీక్ మన బాలయ్య సినిమా కూడా రిలీజ్ అవుతుంది, ఆ సినిమాకి మీ సినిమా ఏమైనా పోటీ అనుకోవచ్చా? అంటే అది ఆ లెవెల్ మ్యాచ్ చేయలేము ఎవరు కూడా. సో బాలయ్య లాగా మ్యాచ్ చేయలేమా ఎవరు? అంటే అంత పెద్ద స్టార్స్ కాబట్టి మ్యాచ్ చేయలేము. బట్ ఆ ఫైట్ లైన్ ఎలా అనిపించినాయి మేడం, మీరు చూస్తా ఉంటే ఆడియన్స్ తో పాటు ఫైట్ లైన్ ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి, స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. మా అంటే మా మూవీ కాబట్టి అలా చెప్తున్నాను అనుకోకండి. బట్ నాకు ప్రజలు చెప్పేది ఏంటి అని అంటే మూవీ నిజ జీవితాలని చూపించారు అని చెప్పారు. అండ్ మేము మా అంత కష్టం మేము పడ్డాము, ఎంత అయితే పెట్టాలో మేము అంతా 100% 200% పెట్టేశాము. అండ్ ఇప్పుడు మీ ముందు అందరు లైక్ అందరు దగ్గరలో ఉన్న థియేటర్స్కి మా మూవీ వచ్చింది. సో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే తప్పకుండా మీ సపోర్ట్ మాకు కావాలి, అండ్ ప్రజల సపోర్ట్ కూడా మాకు కావాలి. సో అందరు వెళ్ళి దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్రెడీ హిట్ టాక్ వచ్చింది, సో ఎలా ఫీల్ అవుతున్నారు మేడం మీరు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, అసలు భూమి దగ్గర ఆగుతున్నాను. ఇంకా జస్ట్ ఫ్యూ అవర్స్ మన భగత్ క్యాస్ట్ ట్రైలర్ కూడా వచ్చింది కదా మేడం, చూసి ఉంటారు ఎలా అనిపిస్తుంది? బాలయ్య ట్రైలర్ ఎలా అనిపిస్తుంది? జస్ట్ ఫ్యూ అవర్స్. మనం అంటే మేమంతా కొత్త వాళ్ళం, ఇవన్నీ అంటే అందరం తెలుగు వాళ్ళం అండి, అందరం తెలుగు వాళ్ళమే, అందరం సుపరిచితులమే, అన్నీ ఇదే. సో మా సినిమా ఇప్పటి వరకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఐ మీన్ ఇంతసేపు మాట్లాడుతున్నారు చూస్తున్నారు, బట్ ఇది మన కథ అండి, మన నేటివిటీని, మన ట్రెడిషన్ని, మన తెలుగు భాష తాలూకు లిటరేచర్ని ఒక డెప్యూ డైరెక్టర్గా నేను వేరే ఏమైనా తీసుకోవచ్చండి. బట్ నాకు నేను ఫిక్స్ అయ్యి మన తెలుగు లిటరేచర్ మీద, ఒక పర్టికులర్ ప్రాంతం మీద ఒక సినిమా చేయాలనే కంప్లీట్ ఉద్దేశంతోనే ఈ సినిమా చేశానండి. జనాల నుంచి అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ఉందండి. బట్ సినిమా చూసిన వాళ్ళు దయచేసి మీ సోషల్ మీడియాస్లో సినిమాకి మీకు నచ్చినా నచ్చకపోయినా దయచేసి మీ రివ్యూస్ రాయండి, మాకు మౌత్ వర్డ్ చాలా ఇంపార్టెంట్. మేమైతే 1000% కాన్ఫిడెన్స్గా ఉన్నాం, సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. సండే రోజు ద రియల్ రెస్పాన్స్ అందరికీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సగిలేటి కథ చాలా చక్కగా ఉన్నది. మనకి ఇప్పుడు వస్తున్న సినిమాల్లో అక్కడక్కడ అప్పుడోటి అప్పుడోటి సంవత్సరాలు కనీసం 1 or 2 సినిమాస్ ఈ ఆశలను బట్టి, తెలంగాణ ఆశ, రాయలసీమ ఆశ, ఆంధ్రలో కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ఆశలను బట్టి సినిమాలు వస్తున్నాయి. సేమ్ అదే పద్ధతిలో వెళ్ళారు, చాలా బాగున్నది. ప్రతి పాత్రని ఎలివేట్ చేయాలనే ఉద్దేశంతో కాకుండా స్టోరీ స్క్రీన్ ప్లే బేస్ చేసుకొని మాత్రమే తీశారు ఒక పల్లెటూరి కథను. చాలా బాగా అనిపించింది. ప్రతి సాంగ్స్ సినిమాలో హీరో హీరోయిన్ని హైలైట్ చేయాలి, విలన్ని హైలైట్ చేయాలనుకుంటారు కదా, అటువంటి ఎలివేషన్స్ లేకుండా తీసిన సినిమా ఇది. ఎంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అంటే నిజంగా ఇంత బాగా తీయొచ్చా డ్యూయట్ లేకుండా, మెలోడీ లేకుండా హీరో హీరోయిన్లకు అని చెప్పేసి మనం ఆలోచనలు పడతాం అనమాట. అంటే ప్రతి సాంగ్ మనకు ఒకప్పటి ఇంటికడ బుర్ర కథలు, అట్లా రాజుల కథలు ఏ విధంగా సాంగ్ రూపంలో చెప్తారో అలా చెప్తారు అనమాట. అలాగే సినిమా మొత్తాన్ని కూడా ఎండింగ్లో ఒక సాంగ్ రూపంలో చూపిస్తారు, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మొత్తం సినిమాని కూడా, సినిమా చూస్తాము మళ్ళీ మొత్తం సినిమాని కూడా ఒక సాంగ్ రూపంలో చూపించడం అది రియల్లీ గ్రేట్. అలాగే ఒక రోషగాడి క్యారెక్టర్ ఉంటుంది, అది మాత్రం హైలైట్ బాయ్. అతను చికెన్ తినడం కోసం పడే తాపత్రయం అన్నంత ఒక కామెడీ రూపంలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అనమాట. ఆయన కనపడ్డ ప్రతిసారి అరుస్తూనే ఉంటారు, ఎండింగ్లో చికెన్ తింటడా లేదా అని కనపడుతుంది, అర్థమైపోద్ది. అలాగే హీరో ఒక న్యాచురల్ నాని టైప్లో అనిపిస్తున్నాడు కొంతమంది అంటున్నారు అనమాట. అనేసి హీరోలో మేము న్యాచురల్ నానిని చూసాము, అంత న్యాచురల్గా చేస్తున్నాడు అని చెప్పి. ఇంకో హీరోయిన్ అయితే ఒక ఇంకో 2-3 సినిమాలు పడ్డాయనుకో, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు వస్తాయి ఆ టైప్లో చేసుకోబోతున్నమాట. ఆమె కొట్టే డైలాగులు అంత మాసిగా ఉంటాయి అనమాట. ఒక లేడీ విజయశాంతి టైప్లో, లేడీ హీరో టైప్లో ఫ్యూచర్లో చేయొచ్చు. ఒక పోలీస్ క్యారెక్టరు, హీరోలు రౌడీల క్యారెక్టర్ చేస్తే ఆ సినిమాలు ఎంత సక్సెస్ అవుతాయి, అట్లా హీరోయిన్ కూడా ఆ క్యారెక్టర్ చేయించుంటారు. అలాగే సినిమా చూసిన వాళ్ళు కొంతమంది అంటున్నారు చికెన్ విన్, ఇది డిన్నర్ చికెన్ విన్నర్, సగిలేటి కథ ఫ్రైడే విన్నర్ అని చెప్పేసి ఒక స్లోగన్ కూడా స్టార్ట్ చేశారు అనమాట. అంత అద్భుతంగా ఉంది, మంచి మూవీ, మంచి స్టోరీ, చాలా అంటే చాలా బాగుంది. సగిలేటి కథ రాయలసీమ యాసలో వచ్చింది, చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రవితేజ హీరో పేరు, హీరోయిన్ విషిక. ఈ మధ్య ప్రతి వీక్ ఒక సినిమా రిలీజ్ చేస్తుంది, మంచి మూవీ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే చాలా రోజులకు మంచి మన కథ మన కుటుంబం చిత్రం చూసినంత ఆనందంగా ఉంది. సినిమాకు అంత కొత్త వాళ్ళు, అంత డెబ్యూ హీరోయిన్ డైరెక్టరు, అక్కడక్కడ కొంత చిన్న చిన్న ఆర్టిస్టులు మన పాత వాళ్ళు ఉన్నారు. అయినా కానీ మూవీ మటుకు చాలా బాగుంది. నా వరకు అయితే మూవీ 2 గుడ్, ఒకసారి 2 సార్లు చూడొచ్చు, ఎక్కడ బోర్ కొట్టదు.
కథ అంతా కొంచెం కోడి చుట్టూ తిరుగుతుంటది కామెడీ సీన్లు కానీ కొంచెం అక్కడక్కడ బాహుబలి అవన్నీ మనం చెప్పకూడదు ఆ మూవీ చూస్తేనే మనకు బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అవన్నీ మనం చెప్పకూడదు మూవీ అయితే టూ గుడ్ బాగుంది బాబాయ్ అక్కడక్కడ కొన్ని ఏడిపించే సీన్లు ఉంటాయి ముఖ్యంగా హీరోయిన్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు మేడము సార్ కూడా హీరో సార్ చాలా బాగా చేశారు డైరెక్టర్ సార్ చాలా బాగా చేశారు దాంట్లో ఉండే ముఖ్యమైన నటీ నటులు అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు బాయ్ సినిమా మనకి ఇచ్చి పడేసింది అది మన సినిమా మన తెలుగింటి కథ మన తెలుగు వాళ్ళందరూ చూడదగిన సినిమా మన తెలుగు కుటుంబం సినిమా బాయ్ అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడండి చక్కగా ఉంది బాయ్ టూ గుడ్ ఫిలిం బాయ్ పాటలు పాటలేదనిపించినా పాటలు బాగున్నాయి బాయ్ పాటలు కూడా చాలా బాగున్నాయి వినొచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు సినిమా అంతా బాగుంది పాటలు గీ అన్నీ బాగున్నాయి బాయ్ అక్కడక్కడ సీన్లు అన్నీ బాగున్నాయి కొన్ని సీన్లు ఏడిపించేస్తాయి మనకు ఎక్కడ బోర్ కొట్టదు నాకైతే బోర్ కొట్టలేదు బయ్య సినిమా అయితే అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకా అందరూ చూడదగిన సినిమా బయ్య మొత్తానికి సినిమా అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగుంది బయ్య దయచేసి అందరూ చూడండి నాకైతే మూవీ బాగా నచ్చింది అంటే మూవీ చూడడానికి జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన నేను నాకైతే మూవీ చూడటం బాగా సాటిస్ఫాక్షన్ చేసింది మూవీ ఎందుకు బాగా నచ్చింది అంటే నచ్చిన స్టోరీ బాగుంది మూవీ స్టోరీ బీజిఎం సాంగ్స్ కామెడీ బాగున్నాయి మెయిన్ అయితే రోషగాడు అని చికెన్ మీద కోడి మీద కామెడీ ఉంటుంది అది హైలైట్ కామెడీ మూవీకి కామెడీ సీన్ సిచ్యువేషన్ సాంగ్స్ సిచ్యువేషన్కి తగ్గట్టే సాంగ్స్ వచ్చినాయి సాంగ్స్ కూడా వినడానికి బాగున్నాయి ఫస్ట్ హాఫ్ సాంగ్ సెకండ్ హాఫ్ వచ్చే హీరోయిన్తో ఎమోషనల్ వచ్చే సాంగ్ అది నాకు బాగా నచ్చింది బాగా నాకు ఎండింగ్లో సినిమా మొత్తాన్ని కూడా ఒక పాట రూపంలో చూపించారంటున్నారు బాగానే ఇప్పుడు పాట రూపంలో అంటే ఎట్లా చూపెట్టినంటే ఊరు వాళ్ళు మనస్తత్వాలు ఎట్లుంటాయి ఊరు వాళ్ళు ఎవరెవరి స్టోరీలు ఎట్లుంటాయి అని ఈ సగిలేటి కథ సగిలేటి ఊరిలో ఉన్న వాళ్ళందరి కథ సగిలేటి కథ అని అట్లా చూపెట్టాను సగిలేటి కథ ఓకే నెక్స్ట్ హీరో వాళ్ళ మదర్ క్యారెక్టర్ కూడా ఏదో బాగా కువైట్ నుంచి వస్తుంది అంటే అని అంటున్నారు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే బాగా అవును బాగా హీరో వాళ్ళ మదర్ కథ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఫాదర్ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది హీరో ఫాదర్ది మంచిగా అనిపించింది అంటే కొద్దిగా బాగా హైప్ ఉన్న లెక్క అనిపించింది నాకు అది ఆయన క్యారెక్టర్ యాస కదా భయ్య ఏమన్నా వైలెన్స్ బాగా నరుకోవటాలట ఏమన్నా నాకైతే అట్లా ఏమనిపించలేదు ఉన్న కాడికి అంటే నాకైతే అట్లా వేరేగా నెగిటివ్గా అనిపించలేదు బాగానే అనిపించింది నాకు ఓన్లీ జాతర అప్పుడు మాత్రమే అట్లా కూడా నెగిటివ్ అనిపించలేదు ఉన్న ఎట్లుందో ఎట్లా నడుస్తుందో అట్లా అనిపించింది నాకు ట్విస్ట్లు బాగున్నాయి లాస్ట్లో ట్విస్ట్ ఇంటర్ వెళ్ళి ముందు వచ్చే ట్విస్ట్ చాలా బాగా నచ్చింది నాకు ఓకే క్లైమాక్స్ లేదో బాహుబలి టైప్ లేదో కనబడుతుంది అంటున్నారు సన్నివేశం బాహుబలి టైప్లో వచ్చే సన్నివేశం అదే ట్విస్ట్ అది చెప్పొద్దు ఆ ట్విస్ట్ బాగుంది ఇంకా సెకండ్ పార్ట్ కూడా వస్తుంది ఈ మూవీది సెకండ్ పార్ట్ కూడా వస్తుంది యాసలో వచ్చే సినిమాలు సక్సెస్ అవుతాయని మరోసారి నిరూపించింది అంటే కరెక్ట్గా తీస్తే అంటే జెన్యున్గా తీస్తే ఏ సినిమా అయినా అంటే డిఫరెంట్గా జెన్యున్గా తీస్తే సినిమా ఏదైనా హిట్ అవుతుంది అంటే జెన్యున్గా తీసినా డిఫరెంట్గా తీసినా కూడా స్టార్టింగ్లో ఫస్ట్ సినిమా మూవీ హిట్ అయినా కూడా తర్వాత వాళ్లకు అంటే మైనస్ అవుతుంది జెన్యున్గా తీయకపోతే జెన్యున్గా తీసి కరెక్ట్గా తీసి జెన్యున్గా తీస్తే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో డిఫరెంట్గా తీస్తే కనుక ఆ మూవీ హిట్ అవుతుంది నెక్స్ట్ మూవీ కూడా ఆయన హిట్ అవుతాయి ఈ మూవీకి పార్ట్ టూ కూడా మూవీ వస్తుంది ఆమె కూడా బాగా హిట్ అవుతుంది మంచి తీస్తే సగిలేటి కథ అంటే సగిలేటి కథ ఎట్లా అందంటే నేనైతే సినిమాకు జీరో ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన నేను నాకైతే మూవీ సాటిస్ఫాక్షన్ చేసింది నెక్స్ట్ పార్ట్ కూడా వస్తుంది మూవీది అది కూడా బాగుంటుందని అనుకుంటున్నా చాలా బాగుంది కథ కూడా చాలా బాగుంది కొత్తగా ఉంది ఒక డిఫరెంట్గా ఉన్నది ఇలాంటి కథ మనం చూడడం చాలా వెరైటీగా ఉంటుంది ఇంకోటి అలా ఆ కోడిని తీసుకొచ్చిర్రు ఆ కోడితో సినిమా మొత్తం ఒక వెరైటీ ఒక డిఫరెంట్ ఒక హీరో యాక్టింగ్ తీసుకొని ఇచ్చి పడేసిండు హీరోయిన్ యాక్టింగ్ కూడా ఇచ్చి పడేసిండు ప్రతి సినిమాను చూసినా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఏది మనం ఎక్కువ లేదు తక్కువ లేదు ప్రతిదీ మనం చాలా సూపర్గా తీసిండు ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఒక మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అంటే వచ్చిన మాత్రం మనం ఒక టికెట్ పెట్టుకొచ్చి సినిమా చూసినామంటే అది వేస్ట్ కాకుండా సినిమా చూడొచ్చు కూర్చొని అంత బాగుంది నీట్గా ఉన్నది మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు షేర్ చేయగలరు.